సికింద్రాబాద్ మరకత గణపతి ఆలయంలో గణేష్ చతుర్థి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకంతో పాటు యజ్ఞహోమాది కార్యక్రమాలు నిర్వహించారు సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు ఓరుగల్లు వెయ్యి స్తంభాల గుడిలో నవరాత్రి ఉత్సవాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు భక్తుల దర్శనార్థం సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు హనుమకొండ జిల్లా కాజీపేట శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో వినాయక చవితి పర్వదిన వేడుకలు ఘనంగా సాగాయి స్వామివారికి సప్తవర్ణాలు పంచామృతాలతో అర్చకులు అభిషేకాలు నిర్వహించారు గణనాధుడికి పట్టు వస్త్రాలు సమర్పించి వెండి కవచాలతో ప్రత్యేక అలంకరణ చేశారు భక్తులు గణేశుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో లంబోదరుడి వేడుకలు ఘనంగా నిర్వహించారు శివాలయంలో ఏకదంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు నవరాత్రులు పూజలు చేయనున్నట్లు అర్చకులు తెలిపారు నిర్మల్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కర్ర వినాయకుడికి దేవాదాయ శాఖ మంత్రి అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి తొలి పూజ నిర్వహించారు విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభీక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు ఆదిలాబాద్లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడికి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమిందర్ పూజ చేశారు ఎమ్మెల్యే జోగురామన్న మట్టి వినాయకులను పంపిణీ చేశారు భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో ఓ భక్తుడు నూట యాభై ఒక్క కేజిలా లడ్డును సమర్పించారు ఖమ్మం బ్రహ్మణ బజార్ శివాలయం వద్ద ఇరవై ఏడు అడుగులతో ఏర్పాటు చేసిన మట్టి గణనాథుడు విశేషంగా ఆకర్షిస్తున్నాడు చాలా మండపాల్లో మట్టి ప్రతిమలను ఏర్పాటు చేశారు సంగారెడ్డి జిల్లాలోని స్వయంభూ వినాయకుడు గణేష్ గడ్డ ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండవగా సాగుతున్నాయి నవరాత్రుల్లో నవగ్రహాలకు ప్రతీకగా తొమ్మిది వర్ణాల్లో స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు